ఇంత భూమి, ఈ భూమి అంతా కూడా మీదే చూసుకోండి. అవును సార్, నేను ఆల్రెడీ చూసాను సార్ అని చెప్పాను. అయితే మీరు దీన్ని మీరు కంట్రోల్లో తీసేసుకోవాలమ్మా అన్నారు. అలాగే సార్ అని చెప్పిన అప్పుడున్న ఒక ఇన్ఛార్జ్ పర్సన్ గా ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు, చేశాము. ఇప్పుడు కూడా మొన్న ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే బొండ ఉమ సార్ చెప్పారు, మా ఎలక్షన్ ఒక 2 రోజులు ఆపండి అమ్మా అన్నారు. సరే సరే అని 2 రోజులు ఎలక్షన్ ఆపిన. మరి వాళ్ళు చెప్పింది విన్నాను, వీళ్ళు చెప్పింది ఆఫీసర్ అయ్యాను. పొలిటికల్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎందుకు పొలిటికల్ ఆఫీసర్ అవుతారు సార్? ప్రతి ఒక్కరికి పని చేయాల్సిందే. అయితే నేను 5 ఏళ్ళు పని తీసుకోకుండా నా ఊరికి జీతం ఇస్తారా? అరే ఎవరు మా ఆఫీసర్ తిన్న పని చేయించుకోవాలి, ఎవరు వచ్చినా సరే. నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది సార్? నేను పనిచేస్తుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, నాకు వాళ్ళతో వీళ్ళతో ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది? అప్పుడున్న వాళ్ళు పిలిచారు కాబట్టి, వాళ్ళు ఫైల్ తెమ్మన్నారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళినాము. ఇప్పుడున్న వాళ్ళు కూడా మా ఆపండి అమ్మా అన్నారు, ఎలక్షన్ ఆపాము. ఎవరు చెప్పినా పని చేస్తా ఉన్నాము. కాదండి, ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలిస్తే పెద్ద బూతుగా రాస్తారు ఆంధ్రజ్యోతి ఆయన, ఏం కలవకూడదా? అంటే సిటిజన్ గా మీరు అప్పుడు రిపోర్ట్ చేయాల్సింది అక్కడ ఉన్న మంత్రికి, లేదా వైజాగ్ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ, లేకపోతే ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు. అది కాకుండా విజయసాయి రెడ్డి పదే పదే ఎందుకు కలిశారు అని వీళ్ళు చేస్తున్న ఆరోపణ. ఒక్కరే ఉన్నారు ఇన్ఛార్జ్ గా, మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ గా విజయసాయి రెడ్డి గారు. అప్పుడు కన్నబాబు గారు ఉండేవాళ్ళు సార్, నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు. కన్నబాబు సారు, అవంతి శ్రీనివాస్ సారు, అంటే లోకల్ మినిస్టర్ గా సార్, వాళ్ళ ముగ్గురికి తీసుకెళ్ళిచ్చేవాళ్ళము. ఏదైనా 3 సెట్స్ అండి, ముగ్గురికి పంపించేవాళ్ళు. ఇప్పుడు బేసిక్ గా ఆయన ఒక పెద్ద మనిషి అండి, విజయసాయి రెడ్డి గారు ఒక పెద్ద మనిషి, 68 ఏళ్ల వయసు, రాజ్యసభ మెంబర్ కూడా, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పదవులు, అంటే జగన్ గారి తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి, ఇవాళ బదనం అయిపోయారు. ఆయన పరువు అంతా దెబ్బతిని, అంటే ఈ వయసులో కూతురు వయసు ఉన్న మీతో అక్రమ సంబంధం అంటగట్టి, మీతో ఆయన బిడ్డను కన్నాడు అంటూ ప్రచారం చేయటం వల్ల, అంటే మదన్ మోహన్ ప్రచారం చేయటం వల్ల, మదన్ మోహన్ వాడి బుద్ధి ఉండాలి ఫస్ట్. వాడు అంటున్నారు సార్ పర్వాలేదు, అన్నా నష్టమేం లేదు. ఒక పెద్ద ఆయన అట్లా మాట్లాడుతున్నాడు సార్, ఇప్పటికి కూడా మేము సార్ ని పెద్ద ఆయననే మాట్లాడతాం. ఎందుకంటే వైఖరిత్యం ఉండొచ్చు, లేకుంటే ఆయన చేసిన సహాయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంతేగాని అసలు అంటే ఇప్పుడు భయం వేస్తుంది ఎవరితో మాట్లాడాలన్నా. ఇప్పుడు నా ఇష్యూ మీద వెళ్ళి మా మినిస్టర్ గారిని కలవాలి నేను. ఏమేస్తాం నిల్లాలంటే, ఏం మాట్లాడతారు వీళ్ళని? ఒక ఆడపిల్ల, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని మీరు ఇంత క్యాస్ట్ అసోసినేషన్ వేస్తే రేపొద్దు 28 ఇంకొక కొంత రోజులు ఉద్యోగం చేయాలి. అప్పుడు ఆయన ఎవరికి పోయి కలవకూడదు, ఇంకా బయట నిలబడి మాట్లాడాలా, బయట నిలబడి మాట్లాడాలా. అది ఇంకో విషయం ఇస్తారా, ఇప్పుడు పార్టీ పార్టీ అంటున్నారు కదా. లాస్ట్ టైమ్ నేను కడుపుతో ఉన్నప్పుడు మా ఎక్స్ మా పాత మినిస్టర్ గారిని వెళ్ళి కలుస్తాను, 15 నిమిషాలు వెళ్తే మాట్లాడాను కడుపుతో ఉన్నా కూడా నేను. మరి ఆ రోజు నేను అంత బతిల్లా అన్నా కూడా నాకు 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 ట్రాన్స్ఫర్ చేయలేదు సార్. మరి ఆ గవర్నమెంట్ లో నేను ఆ రోజు కడుపేసుకొని వెళ్ళి తర్వాత నేను మా అమ్మకాడ ఉంటానండి, నాకు ఇక్కడ ఫుడ్కి దానికి ప్రాబ్లం అవుతుందని అడిగితే ఎంత బతిల్లా చేయలేదు నాకు ఆ రోజు. వాళ్ళు ఒకటే పెట్టుకోవాల్సింది, నేను అంత బతిల్లా నాకు చేయలేదు. మరి నేను ఓన్లీ ఒక పెద్ద ఆయన నన్ను కష్టంలో వచ్చినప్పుడు కాపాడారు అన్న ఒక ఉద్దేశంతో, ఏదో మంచి చెడు ఎప్పుడైనా వచ్చినప్పుడు నమస్కరిస్తారని ఒక నమస్తే పెట్టాం అంతే గాని, ఏదైనా ప్రసాదం దేవుడి ప్రసాదం అంటే ప్రసాదం ఇస్తాం, లేదంటే ఏదైనా ఇన్విటేషన్ టెంపుల్ ఇన్విటేషన్ ఉంటే ఇచ్చామే గానీ అంతకుమించి ఇంకేం చేస్తాం సార్? ఆయన నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్లీ దానికి నేను ఓపెన్ గా క్షమాపణ అడిగాను. నేను నా వైపు నుంచి తప్పు జరిగిన దానికి నన్ను క్షమించండి సార్ అని అడిగాను నేను సార్ని. ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారండి విజయసాయి రెడ్డి గారితో? మీడియాలో ఓపెన్ మీడియాలో చెప్పాను కదా సార్ నేను సార్కి. ఓకే, కానీ ఎందుకు అనుకుంటున్నారండి? అంటే బేసిక్ గా ఎవరు కూడా ఊహించరండి 68 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తితో. ఆయన ద్వారా అయితేనే ఆయన అనుకున్న అమౌంట్ రీచ్ అవ్వగలడు, లేదంటే సుభాష్ మీద ఉన్న కోపంతో ఆల్రెడీ సుభాష్ ని కొత్త విజయసాయి రెడ్డి గారు ఆయన వర్క్ చేశారు కాబట్టి ఆ ఉద్దేశంతో అయినా సరే అతడి రక్షించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో తన పర్సనల్ కోపం కోసం, పర్సనల్ ఈగో కోసం ఒక దగ్గర మనిషిని లాగాడు బయటకి. అంటే విజయసాయి రెడ్డి పేరు చెప్తే సంచలనం అవుతుంది అన్న ఉద్దేశమా? ఉన్నట్టు అంటే ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఆయన అమెరికా పంపించడానికి స్కాలర్షిప్ వివాదం ఏదో జరిగితే
మీరు విజయసాయిరెడ్డితో పంపిస్తే విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో కూర్చుని అన్ని పేజీల చుట్టూ తిరిగి ఆయన అప్లికేషన్ క్లియర్ చేయించారు, స్కాలర్షిప్ క్లియర్ చేయించారు. ఒక మాట చిన్న మాట, ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ దాంట్లో ఉంది సార్, కొంచెం సహాయం చేయండి తనకి అని అడిగినందుకు సారు సరే అని సహాయం చేశారు. దానికి ఆయనే ఫైల్ తీసుకోవాలి తిరిగాడంటే మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా సార్? అది ఆ మాట అంటే మీరు నమ్ముతారా? ఏదో లెటర్ రూపంలోనో లేకుంటే ఫోన్ రూపంలోనో హెల్ప్ చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. అసలు అంత మాట త్వరగా సార్, నేను వేరే చుట్టకు వచ్చాను, మీరు ఏదైనా మాట్లాడితే త్వరగా, లేదంటే మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ చేయండి. కాదండి, ఆయన స్కాలర్షిప్ కి విజయసాయిరెడ్డి గారు సాయం చేసిన మాట నిజమేనా? సాయం అంటే ఏ విధంగా? ఆయన ఏమైనా డబ్బులు ఇచ్చారా ఏంటి ఈయనకి? అదే సెంట్రల్ లో క్లియర్ చేయించారు అనేది. సెంట్రల్ లో క్లియర్ ఏం క్లియర్ గురించి నాకు తెలీదు సార్. నేను ఈ విధంగా స్కాలర్షిప్ లో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని అంటే సర్లేమ్మా నేను ఏదైనా అవకాశం ఉంటే చెప్తానులే అన్నారు. నా ముందే చెప్పింది ఇదే. కానీ మీరు 2016లో విడాకులు తీసేసుకున్నారు కదా, ఆయన వెళ్ళింది 2020లో అనుకుంటారు కదండి అక్కడికి. అరే నా పిల్లల కోసం నేను ఇప్పటి ఈ రోజు కూడా మదన్ మోహన్ నా పిల్లల కోసం అనేసి నేను మా ఉన్నానండి, ఇప్పటి వరకు కూడా మాట్లాడాను. మా చుట్టమండి, మా అమ్మ ఈ రోజు కూడా అన్నం పెడతది. ఓకే, ఒక ఒక 1 ఇయర్ పోయినాక మా అమ్మ మళ్ళీ పిలిచి అల్లుడు అన్నం పెట్టుకుంటారు. ఎందుకంటే మా అమ్మ అల్లుడు వేసించాదను చుట్టమండి, నా కోసం కాదు. బేసిక్ గా ఒక 1 ఇయర్ తర్వాత కూడా మళ్ళీ మా అమ్మ ఇంత జరిగిరా, మళ్ళీ మా అమ్మ ఇంటికి వస్తే అన్నం పెట్టాల్సిందే. వాళ్ళ వాళ్ళకి కానీ వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ ఎవరికైనా సరే చుట్టాన్ని పోగొట్టుకుంటారా? మదన్ మోహన్ కూడా అదేనండి బాబు, మీకు ఎంతమంది చెప్తున్న అర్థం కాదు. కానీ చివరిగా ఒక్క మాట మేడం, చివరిగా ఒక్క మాట, ఒకే ఒక ప్రశ్న. అంటే విజయసాయిరెడ్డి ముసలోడు అయిపోయాడు, ఇంకో 10 ఏళ్ళు ఆగితే చచ్చిపోతాడు, అతని ఆస్తి అంతా మనకు వస్తుంది, సైలెంట్ గా ఉండని మీరు అన్నారు అని చెప్పుతా కొట్టండి. అసలు ఏం మాట్లాడండి, గవర్నమెంట్ పెట్టుకొని ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్లు నేను ఆయన అసలు చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఏం మాటలేవి మా ఏది పని పాటలే కదా ఈ మాటలని. అయ్యండి అతనికి పీస్ఫుల్ గా మీ మీడియా ద్వారా ఒకటి పీస్ఫుల్ గా తన బిడ్డల్ని తీసుకుని తనకి ఏం కావాలనో తను మా అమ్మ మా నాయనతో మాట్లాడుకుంటాడో లేకపోతే మా చిన్న ఆయన గారు వస్తున్నాడు ఇప్పుడు ఒక ఆయన అనేసి హైకోర్టు అడ్వకేట్, మా చిన్న ఆయన మా ఎస్సీ కమిషన్ అడ్వకేట్ ఆయన, మా మామ ఉన్నాడు, మా వెలుగు మామ ఉన్నాడు, వాళ్ళిద్దరు డిఎన్ఏ టెస్ట్ కావాలంటూ ఉన్నాడు. మరి సుభాష్ రెడ్డి గారిని ఏమైనా ఒప్పించే ప్రయత్నం ఉంటుందా? ఆ ప్రొవిజన్ ఉంటుందా కోర్టులో ఏమన్నా? ఏమవసరం అవసరం ఉంటే చేయించుకుంటాను నేను. ఓకే, డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోరు? ఒక మాట చెప్పండి, ఇప్పుడు మా అమ్మ మా నాయనకి నేను మరి మా అమ్మ నాకేమైనా డిఎన్ఏ టెస్ట్ చేసి టైటేషన్ నేను పంపించిందా బయటకి? నాన్సెన్స్, నాకు అవసరం ఉంటే నేను చేయించుకుంటాను. అంటే ఎన్డి తివారీ కేసు చెప్తూ ఉన్నాడు, ఎన్డి తివారీ గవర్నర్ ఇదే విషయంలో అక్కడ పిల్లోడు వెళ్ళి ఎస్ అది శాంతి గారు చాలాసేపు మాట్లాడారు, మనసు విప్పి తన ఆవేదన అంతా కూడా చెప్పుకునే ప్రయత్నం ఆవిడ చేశారు. సో మదన్మోహన్ తన బాజీ భర్త, మదన్మోహన్ చేసిన ఆరోపణ ప్రతి ఒక్కదానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఇప్పుడు భర్తగా ఉన్న సుభాష్ రెడ్డి నాకు ఆవిడికి సంబంధం లేదంటూ బయటకు వచ్చిన ఆడియో నేపథ్యంలో అతని గురించి కూడా, అతను ఎందుకు అన్నాడో నాకు తెలియదు కానీ 2 నెలల నుంచి మేము ఇద్దరు మాట్లాడుకోవటం లేదంటూ ఈ విషయాన్ని అయితే బయటికి చెప్పడం జరిగింది. సో ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి పేరు బయటికి రావటం, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన కూతురు లాంటిది అలాంటి ఆవిడతో నాకు అక్రమ సంబంధం అంటగడతారంటూ ఆయన మీడియా మీద కూడా పెద్ద ఎత్తున మండిపడిన ఆగ్రహం వ్యక్తం చేసిన ఇదంతా కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శాంతి గారు బయటకు వచ్చారు బిగ్ టీవీ ముందు, మొత్తం ఉద్యోగానికి సంబంధించి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తన భర్త తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధమైన పరిస్థితుల్లో తాము విడిపోవాల్సి వచ్చింది, ఏ విధంగా సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే అన్నిటికీ కూడా ఆవిడ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సుభాష్ రెడ్డి పరిస్థితికి మాత్రం ఎందుకు సుభాష్ రెడ్డి ఈ టైంలో ఈ కష్టమైన కష్టకాలంలో ఈ క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో ఎందుకు సుభాష్ రెడ్డి ఆవిడ భర్త అయిన సుభాష్ రెడ్డి ఎందుకు అండగా నిలవట్లేదు ఈ టైంలో? వాస్తవంగా ఏ భర్త అయినా తన భార్య కష్టాల్లో ఉన్నప్పుడు తన భార్య మీద లోకమంతా చుట్టముడితే ఆరోపణలు చేస్తున్న సందర్భంలో, తన భార్య మీద ఏకకాలంలో దాడులు చేస్తున్న సందర్భంలో మద్దతుగా పక్క నుండి భుజాన్ని చెయ్యేసి నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వాల్సిన సుభాష్ రెడ్డి ఎందుకు రావటం లేదు? బహుశా శాంతి గారిని మనం అదే ప్రశ్న అడిగాం, ఎందుకు సుభాష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటున్నారంటే ఆవిడ ఒక కీలకమైన అంశాన్ని బయటకు చెప్పే ప్రయత్నం చేశారు. అదేంటంటే ఆవిడ మొదటి భార్య, ఎవరైతే సుభాష్ రెడ్డి మొదటి భార్యను మీరు ప్రశ్నించాలి, ఆవిడ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మీరు ఆవిడని అడగండి అన్నారు. అంటే ఇందులో చాలా కీలకమైన వ్యవహారం మరొకటి ఉంది. బేసిక్గా ఆయన విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నారా,
విడాకులు తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారన్న విషయం కూడా ఇక్కడ శాంతి గారికి క్లారిటీ లేదు. ఆవిడ క్లియర్గా చెప్తూ ఉన్నారు, మొదటి భార్యతో పెళ్లి విడాకులు తీసుకున్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఆ రోజు సుభాష్ రెడ్డి చెప్పిన మాటలు నేను నమ్మాను. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే మొదటి భార్య విడాకులు తీసుకోలేదేమో అని అనుమానం కలుగుతోంది. సో ఇప్పుడు సుభాష్ రెడ్డిని అడ్డుకోవటంలో నా వైపుకు రాకుండా నాకు సపోర్ట్ చేయకుండా సుభాష్ రెడ్డిని గత 2 నెలల కాలం నుంచి హైదరాబాద్లో ఉంచడం వెనక ఆయన మొదటి భార్య హస్తం ఉంది అనేది ఆవిడ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ సుభాష్ రెడ్డి దీని పైన నోరు విప్పాలి. ఖచ్చితంగా నిజంగా ఆయన పెళ్లి చేసుకున్న భర్త అయితే, నిజంగా అగ్నిసాక్షిగా 3 తాళి కట్టిన భర్త అయితే, ఆవిడతో సంసారం చేసి ఒక బిడ్డను కన్న భర్త అయితే, ఎందుకు భార్యను అట్ట నిట్ట నిలువున సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయాడు? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అనేది సుభాష్ రెడ్డి ఇక్కడ సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఆయన ఒక లాయర్, ఆయన ఒక లాయర్, నలుగురికి న్యాయం చేయాల్సిన ఒక న్యాయవాది. ఒక న్యాయవాది తన భార్య కష్టాల్లో ఉంటే తాను బిడ్డను, తనతో బిడ్డను కానీ సంసారం చేసి ఈరోజు అవమానాలు పాలవుతూ ఉన్న, అనేక దాడులకు గురవుతున్న, వ్యక్తిత్వ హననానికి గురవుతూ ఉన్న తన భార్య కష్టాల్లో ఉంటే సుభాష్ రెడ్డి ఎందుకు హైదరాబాద్లో దాక్కుంటూ ఉన్నారు? ఎందుకు అజ్ఞాతంలో ఉంటూ ఉన్నారు? నిన్న వాస్తవానికి సుభాష్ రెడ్డి కోసం మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ ఆయన ఎక్కడ కూడా దొరకటం లేదు. ఫోన్ ఎత్తుతున్నారు, పలానా బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం అనగానే కట్ చేస్తున్నారు. ఎందుకు ఆయన రహస్యంగా ఉంటున్నారు? ఈ టైంలో ధైర్యంగా ముందుకు రావాలి కదా. లేకపోతే ఆయన ఆల్రెడీ తన భార్య పిల్లలు ఉండగా, ఎందుకంటే ఫోన్ ఆడియోలో ఆయన చెప్తూ ఉన్నారు నాకు ఫ్యామిలీ ఉంది అని, భార్య పిల్లలు ఉండగా మళ్ళీ నమ్మించి మోసం చేసి శాంతి గారిని ఏమైనా పెళ్లి చేసుకున్నారా? ఎందుకు ఆ క్లాష్ ఏం వచ్చింది? అవసరమైతే సుభాష్ రెడ్డి గారికి అలాంటి మోసం చేస్తే నేను కోర్టులో తేల్చుకుంటాను అంటూ శాంతి గారు ఆ మాట కూడా అంటూ ఉన్నారు. అంటే ఏం జరిగింది తెర వెనక? ఎందుకు సుభాష్ రెడ్డి ఆల్రెడీ భార్య పిల్లలు ఉండగా విడాకులు తీసుకోకుండా 2వ పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అది కూడా ఒక రెడ్డి, సుభాష్ రెడ్డి, ఒక అగ్రకులానికి చెందిన సుభాష్ రెడ్డి, ఒక ఎస్టీ ట్రైబ్కు చెందిన ఒక గిరిజన మహిళ, ఒక గిరిజన మహిళను మోసం చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు ఆవిడతో బిడ్డను కన్నారు? ఈరోజు అదే మహిళ, అదే గిరిజన మహిళ కష్టాల్లో ఉంటే, అవమానాలు పాలవుతుంటే భర్త అయిన అగ్రకులానికి చెందిన సుభాష్ రెడ్డి ఎందుకు ఆవిడకి సపోర్ట్ చేయట్లేదు? దీనికి సమాధానం చెప్పాలి. ఒక్కసారి సుభాష్ రెడ్డి గారిని మాట్లాడించే ప్రయత్నం ఫోన్లో చేద్దాం. ఆయన నంబర్ కూడా ఉంది మన దగ్గర, ఒకసారి ట్రై చేయండి. సుభాష్ రెడ్డికి ఫోన్ కాల్ కోసం ట్రై చేస్తూ ఉన్నాము. మీ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి సుభాష్ రెడ్డి, రింగ్ అవుతుంది, ఒకసారి చూడండి. మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. సుభాష్ రెడ్డి గారు రెగ్యులర్గా